హలో ఎవరు? నమస్తే గురు, నేను బైరాగిని. ఫోటోలు నెగటివ్లు ఆ జీవా కాల్ చేసిన కాంటాక్ట్ ప్రింట్ ఒకటి ఉంటుందని, దాంతో జీవాన్ని అరెస్ట్ చేయొచ్చని తెలియనివాడు విన్ నువ్వేం ఫోటోగ్రాఫర్ గురు? జోకులదు, ఇప్పుడు ఆ కాంటాక్ట్ ప్రింట్స్ ఎక్కడ ఉన్నాయి? నా దగ్గర ఉన్నాయి గురు. వెరీ గుడ్. ఇన్నాళ్ళకి నా శిష్యుడు అనిపించుకున్నారా? కాంటాక్ట్ ప్రింట్స్ ఉన్నాయంట, అవి తీసుకుని ఇమ్మీడియట్ గా హాస్పిటల్కి వచ్చాయి. అంత సీను లేదు గురు. నువ్వు నాకు 50 లక్షలు ఇస్తేనే నేను నీకు ఆ ప్రింట్లు ఇస్తా. రేయ్, నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఏం చేయమంటావు గురు? అమరీష్ పులులా ఉండాల్సిన వాడివి, మనసు మార్చుకున్నావు, అమితాబ్ బచ్చన్ అయిపోయావు. ఇంతకీ డబ్బు ఇస్తున్నావా లేదా? ఆల్రెడీ జీవాకి ఇన్ఫార్మ్ చేశాను, లేట్ చేయకుండా దాన్ని నువ్వు కన్ఫర్మ్ చేసుకో. ఎక్కడికి రావాలి? బైరాగి బైరాగి బైరాగి. ఏంటి ఇలా జరిగింది? అమరీష్ పూరి లెవెల్లో గ్రేట్ ఎంట్రీ ఇద్దాం అనుకున్నానే. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఎక్కడ్రా ఫోటోలు? రానా? నేను నీకు రానా? ఈ పురుషోత్తం పంజాబిప్పితే పచ్చడి పద జాగ్రత్త. నేను పంజా విప్పకుండానే నీ ఫోటోలు పచ్చడైపోతాయి, జాగ్రత్త మరి. ఇదిగో నువ్వు అడిగిన 50 లక్షలు, త్వరగా ఫోటోలు ఇవ్వు. అమ్మా, అంత తొందరగా ఇస్తానా? ముందే ఇస్తే నువ్వు నన్ను కుక్కను కొట్టినట్టు కుడతారమ్మా. ముందా బ్యాగెట్. బరగి 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 బరగి, చంపేస్తా కొడక. ఏంటా మర్యాద లేని మాటలు అన్న? బైరాగన్నా అని పిలవడం నేర్చుకో. పురుషోత్తం మాట తప్పడేమో గాని ఈ బైరాగి మాట తప్పడు. అటు చూడు. ఆ పైన ఫోటోలో తోరణం కట్టాను, వెళ్ళి తెచ్చుకో. రైలు బండిని నడిపేది పచ్చ జెండేలే, ఈ బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. రాజకీయంలో చాలా సిన్సియర్ అని విన్నాను, ఈ విషయంలో కూడా సిన్సియరే. ఇదిగో డబ్బు. థ్యాంక్స్. ఆ ఫోటోలు ఎక్కడ? జీవ ఎలా మాట తప్పడు, ఈ బైరాగి కూడా అలాగే మాట తప్పడు. ఫోటోలు అదిగో. అమ్మా, కోటి రూపాయలు అయితే సంపాదించాను కానీ ఎవరు నాయన వీటి మహిళకు సస్తనాన్ని రాద్దండి. అబ్బో, ఎవడన్నా ఈ దారేమడి వస్తాడేమో లిఫ్ట్ అడుగుదామంటే ఒక్క పురుగు కనపడట్లేదు రోడ్డు. అబ్బాశ్వరే, ఆ ఇవాడు వస్తున్నాడు. ఆ లిఫ్ట్ లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్ 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 ప్లీజ్, ఆ లిఫ్ట్, ఆ లిఫ్ట్. ఒరే ఒరే ఒరే, నీ అబ్బురే, నేను ఆపుతుంటే కూడా వెళ్ళిపోతున్నావు కదరా డబ్బా కారేసుకొని. రే, ఏదో ఒక రోజున నువ్వు నీ డబ్బా కారు నాకు దొరకపోర్రా, ఆ రోజున మిమ్మల్ని కూడా బ్లాక్మెయిల్ చేయకపోతే నా పేరు బైరాగే కాదు. వాట్ ఈస్ దిస్? నా దగ్గర ఇంత డబ్బు పెట్టుకుని నేను లిఫ్ట్ అడగడం ఏంటి నాన్సెన్స్? ఏకంగా ఒక కార్యక్రమం పోలే. ఆ వచ్చేసింది. ఆ లిఫ్ట్, ఆ లిఫ్ట్, గోల్డెన్ గోల్డెన్, ఆ గోల్డెన్ గోల్డెన్. ఎవడరా నువ్వు? నవాబువా? అది సరేలే కానీ నవాబు, అర్జెంట్ గా నీ కారు నాకు అమ్మేసేయి. ఏంటి అలా చూస్తున్నావు? ఇంతకన్నా ఎవరు అనుకుంటున్నావు? మోగ్యాంబో, హిందీలో అమరీష్ పూర్ అనే విలన్ ఉంటాడు చూడు, ఇప్పుడు మనం అదనమాట. ఇదిగా 5 లక్షలు ఇస్తాను కానీ కారు ఇచ్చేవయ్యా. ఏంటి సరిపోదా? కొన్ని 10 లక్షలు తీసుకుని కారు ఇచ్చేవయ్యా, నమ్మకం లేదా? వారిని ఇక చూడవా ఎంత డబ్బు ఉందో. నువ్వు ఉత్త డబ్బు అనుకుంటున్నావు ఏంటి? ఒరిజినల్ చూసుకో కావాలంటే ఇదిగో, ఇక చూడు, ఇక చూడు ఎంత డబ్బు. ఇంత డబ్బు ఎక్కడదురా? జీవాలేడు, అదే మేయరు తన భార్య అని చెప్పిన ఫోటోలను అడ్డం పెట్టుకుని జీవా దగ్గర పురుషోత్తం మా గురు ఇద్దరిని బ్లాక్మెయిల్ చేసి 1 కోటి రూపాయలు గుంజేసా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఊరికే చెప్తానా? 1 లక్ష అయితే చెప్తా. 1 లక్ష? 1 లక్ష చాలా? చాలా. చాలా, ఇంకా కావాలా? లక్ష అంటే ఇదా? ఇదైతే వద్దు. మరి అయితే ఎక్కడ ఉన్నారు చెప్పు. అక్కడ కోట్లో ఉన్నారు, నవాబ్ కోట్లో ఉన్నారు. పదండి నా సంగతి.
వెళ్ళండి నాయన వెళ్ళండి. ఒక్కడికి వచ్చిన అనిపించాడు. వెళ్ళరా బాబు, కొత్త కారు కొనుక్కుంటా నేను. అమ్మ బతికిపోయాను. అయ్యో అమ్మ ఏం నడక నా వల్ల కాదు నాయన. డబ్బు సంపాదిస్తే సుఖపడచ్చు అనుకున్నాను, డబ్బు సంపాదించాను కానీ సుఖం లేకపోయింది. ఎవడన్నా వస్తే కారు కొందామంటే ఎవడు రావట్లేదు. ఊళ్ళకి పోయి వచ్చలేదు నాయన. అవును కోటి రూపాయలు ఒక్కసారి కళ్ళార చూస్తుంటే పోలే. తెలగైతాను మొత్తం తెలగైతలేనా? అమ్మ ఇవ్వడంతేనా? వీడు వీడు కూడా తెలగైతల పెట్టాడు. తెలగైతలు పైన ఒక్కొక్క నోటు పెట్టి తెలగైతల పెడతారా రే? అమ్మ మొత్తం అంతేనా? మొత్తం తెలగైతలేనా? అమ్మ కోటి రూపాయలు అనుకున్నా కదరా రే? ఇద్దరు నన్ను మోసం చేస్తారా? మోసం చేశారు రే, తెల్లగైతలు పెట్టి మోసం చేశారు. అబ్బా రే, తెల్లగైతలతో మోసం చేశారా?